ఎటర్నల్ ట్రయాంగిల్పై ఎవరెలా రాస్తారో. రచయిత చందు సుబ్బారావు. పత్రిక ఆంధ్రప్రభ. సచిత్ర వారపత్రిక. ప్రచురణ తేదీ 8 August 1994. ఒక అమ్మాయిని ఇద్దరబ్బాయిలు ప్రేమించారన్న ఇతివృత్తంపై ప్రసిద్ధ కథకుల్ని రాయమని బలవంతం చేస్తే కళాలు కదిలే తీరు. రాచకొండ. లిల్లీ అనే అమ్మాయి లిల్లీ పువ్వు కన్నా అందమైంది అంటే అందరూ ఒప్పుకుంటారు. అందరూ ఒప్పుకుంటారు కానీ అలాగని ప్రేమించేయరు. ప్రేమించడానికి అందమొక్కటే అవసరమని ఎవడైనా అంటే తెలిసిన వారెవరూ ఒప్పుకోనవసరం లేదు. అలా రహస్యం తెలియకుండా వయస్సు దోషం వల్ల ప్రేమించేవాళ్ళని పెద్దవాళ్ళు కుర్రకుంకలు అని పిలుస్తారు. కుర్రకుంకలు పెద్దయిన తర్వాత అలా చెయ్యకపోవచ్చును. కుర్ర వయస్సులో అలానే చేసి ఉండవచ్చును. లిల్లీని పేదవాడైన రాముడు ప్రేమించాడు అంటే ఉన్నవారబ్బాయి కృష్ణుడు కామించాడు అని చెప్పుకోవలసి ఉంటుంది. పేదవాడి కామం పెదవికి చేటైనట్లు ఉన్నవారబ్బాయి ఉన్నవారమ్మాయిల్ని వదిలి వాచ్మ్యాన్ కూతురు లిల్లీని ప్రేమించాడు అని చెప్పటం సినిమా వాళ్లకు కుదురుతుందేమో కానీ బుద్ధున్న వాళ్లకు కుదరదు. బుద్ధుండి అలా రాశాడంటే భవిష్యత్తులో సినిమాల్లో చేరవచ్చును, కానీ కృష్ణుడు మాత్రం లిల్లీని చేరుకోడు. మల్లాది రామకృష్ణ శాస్త్రి. అవునా, ఆ పిల్ల గారుకొండ. కన్నులుంటే చాలు చూచేవారికి కన్నుల మిన్న. ఆ నా తల్లి ఎన్ని వరాలు నోచి కన్నదే నిన్ను ఒకనొక క్షణం దేవతలు కూడబలుక్కుని అప్సరసల సోయగం అప్పుగా అడిగిపుచ్చుకున్నారే నీకోసం. ఎంతమంది వలచినా తరిగేదటే నీ సొంపు, ఎంతగా వ్రాసినా కరిగేనటే నీ మోము. అల్లంత దూరాన కలువల రేడు కలగన్న తీరు కదటే నీ హొయలు. కలవారి బిడ్డడి కళ్ళల్లో పడ్డావటే మాయమ్మ. అదే సుముహూర్తంలో పాలేరు పుల్లడి ఒక్కగానక్క వరాల బిడ్డ మనస్సులో తీగలా మెరసావటే ఒప్పుల కుప్ప అమ్మక చెల్ల. నీ పాదాలపై అందరూ మోకరిల్లారా, పువ్వు తల్లి పొట్టలో తేనె కోసం ఎన్ని తుమ్మెదలైనా గుండెలు గుంజుకున్నారన్న ఎవరికీ కళ్ళు మిరుమిట్లు. వలపు సాగింది కాని కళ్యాణ ఘడియలో కార్యానికి ఆటంకం తగిలింది. ఉన్నవారి బిడ్డ నాదీ పూతరేకు అన్నాడు. పుల్లడి కొడుకు ఈ చల్లని చందమామ నా ముత్తాతల ముల్లెబొమ్మన్నాడు. లత. లిల్లీ పిల్లకు పోయే కాలం కాకపోతే ప్రేమించింది సరే, పెళ్ళెందుకట? ఇద్దరినీ ప్రేమించినంతగా ఇద్దరినీ కామించలేదా? ద్రుపదరాజు కూతురులా సర్దుబాటు చేసుకోగల గుండెల్లేని దానికి ప్రేమెందుకు? ఎవరు చేసుకోవాలన్న సమస్య వస్తే ఇద్దరూ యుద్ధం చేయవచ్చునా? లేదా ఎత్తైన బండనెక్కి ఎవరెక్కువ దూకుతారో తేల్చుకోవచ్చునా? కత్తులో కటారులో పుచ్చుకొని పోట్లాడి ఓడినవాడు గెలిచినవాడికి పిల్లని అప్పగించవచ్చునా? లేదా ధైర్యం ఉంటే ఇది మా ఇద్దరి పెళ్ళం, చిరోపక్షం రోజులు కాపురం చేస్తున్నామని తెగించి నలుగురిలో చెప్పలేరు? అలా చెప్పలేని చెవటాయిలకు లిల్లీ పిల్ల ఎందుకు? మార్కెట్కు పోయి 2 లిల్లీ పూలు కొనుక్కుని చెరొకటి చెవిలో పెట్టుకుని ఊరేగరాదు. చాసో. ఆ అమ్మాయి పేరు లీలావతి. లిల్లీ అన్నది ఊళ్ళో కుర్రవాళ్ళు పెట్టిన అల్లరి పేరు. పేరేదైతేనే వయస్సులో ఉన్న వాళ్ళందరి కళ్ళల్లోనూ ఆ అమ్మాయి తిరిగి తిరిగి ఇద్దరి వద్ద ఆగిపోయింది. ఒకటి పేరు రాముడు, రెండోవాడి పేరు కృష్ణుడు. రాముడు పాలేరు పుల్లన్న కొడుకు, కృష్ణుడు ఊరు మోతుబరి వెంకట్రామయ్య రెండో భార్య పుత్రరత్నం. వెంకట్రామయ్య మొదటి భార్య చచ్చిపోయిందంటారు, కానీ అది నమ్మదగిన సత్యం కాదు. ఊరి ప్రెసిడెంట్ సుందరరావుతో లేచిపోయిందన్నది అందరికీ తెలిసిందే. అందరికీ తెలిసినా తెలియనట్లే ప్రవర్తించడానికి వారి ఆస్తి అంతస్తులే కారణం. విషయానికి వద్దాం. ఇద్దరు యువకులు ఒక అమ్మాయినే ప్రేమించారన్నాం కదా, పెళ్లి కోసం గట్టి పట్టుపట్టారు. లిల్లీ తండ్రికి పాలు పోలేదు. ఇటు మొదటి కుర్రవాడు బుద్ధిమంతుడు, ప్రయోజకుడు, సమర్థుడు, బీఏ కూడా చదివాడు. రెండవ వాడు కాసింత షోకులు నేర్చినవాడు. ఆస్తిపరుడని అనుకున్నాం కదా, ఊళ్ళో హోదా చూస్తే అతడిదే పైచేయి. ఈ విషయంలో భట్టి ప్రోలు పంచాయతీ ఎలాగా అన్న చిక్కొచ్చింది. విశ్వనాథ. కథ పేరు లైల్లీయం. లిల్లీ ఒక పుష్పము, దానికి సొగసెక్కువ, సౌరభము తక్కువ. ఎప్పుడో గాని వికసించదు, మోమాటం అనుకుందము. 2 భ్రమరములు లిల్లీని కాంక్షించినవి, ప్రేమించిననుట మోటుమాట. కొత్తగా చెప్పవలయునన్న కోరుకున్నవి. ఈ కాలమున యవ్వనులు కాంక్షించి అది ఏ ప్రణయమనుకుందురు. ఆ రెండింటికి యోజనముల వ్యత్యాసమున్నది, అది వారికే తెలియను. అసలే కామాతురులు, పైగా కళ్యాణ ఘడియలు. లిల్లీకి సమస్య వచ్చిబడినది. గతంలో ఇట్టి సమస్యకు స్వయంవరమను పరిష్కారము చూపెడివారు. ఇప్పుడు అటువంటివి లేవు. ఒకరు పెండ్లాడిన మరి ఒకరు ఏడవలసినదే. పురుషుడైన ఇద్దరినీ పెండ్లాడుటయో లేదేని ఒకరిని భార్యగా వేరొకరిని ఇంపుడుగత్తెగా స్వీకరించవచ్చును.
స్త్రీకి ఎటువంటి లైసెన్సులు ధర్మశాస్త్రం ఇచ్చి ఉండలేదు. లేదే అని తెగించినా ఇదేమి వైపరీత్యమని లోకము ముక్కుపై వ్రేలిడును. ఆమెను హింసించును, ఇది ప్రపంచకపు వైనము కాదనట న్యాయమా? తెలియదు. లోకము దాని తీరున ఇది పయనించును, ప్రశ్నించుట నిర్నిమిత్తము. చలం. లిల్లీని రాముడు ప్రేమించాడట. కృష్ణుడు బఠానీలు తింటూ పక్కనే కూర్చున్నాడట. ఈ విషయంపై కథ రాయమని సంపాదకుల నుండి సతాయింపొకటి. సంపాదకులు ఎవరిని ప్రేమించరు, పత్రికల్ని తప్ప. లిల్లీకి చెరువు వైపున ఇద్దరు కుర్రాళ్ళు పడుకుని ఆనందిస్తున్నారని రాస్తే ముక్కు మీద వేలేస్తారు కావును. సారీస్ అడిగితే ఇప్పటి కుర్రాళ్ళు ప్రేమించనూ లేరు, కామించనూ లేరు, వాళ్లకు తల్లిదండ్రుల సాయం కావాలి కదా అంది. నాకు నవ్వొచ్చింది. శోభనం గదిలో ఒకరి సాయం ఏమిటా అని. ఈ కథ రాయకపోతే ఊరుకోరు కావును. పోనీ ఇలా రాస్తే, లిల్లీ ఇద్దరిని కాక ముగ్గురిని ప్రేమించింది, మూడో వాడి పేరు వెంకటాచలం. అతను కనిపిస్తే చాలు కావటించుకుని ముద్దులు పెట్టుకుంటున్నాడు. వయస్సు మళ్లిన వారైనా అతనే మేలనిపించింది. ఎవరితోనూ చెప్పకుండా చేతి సంచిలో రెండు పాత చీరలు పెట్టుకుని చలంతో లేచిపోయింది. ఔత్సాహికుడు. లిల్లీ ఫోన్ చేసింది. రామ్, ఐ లవ్ యూ రామ్ అంది. ఫోన్ ఎందుకో గురగురా అంది. హలో లిల్లీ, నువ్వు నాకు కావాలి. నీ కళ్ళల్లో రెండు ఫ్లడ్ లైట్స్ వెలిగినట్లు నాకు ఫోన్లో కనిపిస్తున్నాయి. మా ఫాదర్ నన్ను బీట్ చేస్తానంటున్నాడు. లిల్లీ, ఏం చేస్తాం అని ఫోన్ పెట్టేశాడు. హే భగవాన్, ఏమిటి శిక్ష అనుకుంది. బయట కృష్ణుడు వెయిట్ చేస్తున్నాడు. కృష్ణంలో కృష్ణుడు, లిల్లీ బట్టలు బాగా తడిసిపోయాయి. ఆడపిల్ల లిల్లీని ఆ డ్రెస్సులో చూడటం కృష్ణుడికి లోపల వేడిగా ఉంది. హాయ్ డియర్ అని అదుముకున్నాడు. అబ్బా ఏమిటి హాయ్ అంది లిల్లీ. కృష్ణ్, మన మ్యారేజ్కి మీ నాన్న ఏమంటున్నాడు అని అడిగింది. ఈ స్వీట్ టైంలో పెళ్లి మాటలు ఎందుకు అంటూ లోతుగా హత్తుకున్నాడు.